హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసి మీరు డెఫినెట్లీ షాక్ అయి ఉంటారు. ఎందుకంటే JBL బ్రాండ్ ఏంటి 949 రూపీస్లో మైక్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి. అది నిజమే. ఇక్కడ మీరు రెండు బాక్స్ ప్యాకేజింగ్లు చూస్తున్నారు కదా నా డెస్క్ పైన. ఇవి రెండు కూడా 949కే అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఫస్ట్ ఇది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది పైది, ఎందుకంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ మీరు బాక్స్ పైన లెఫ్ట్ టాప్ కార్నర్లో JBL బ్రాండింగ్ చూడొచ్చు. మోడల్ CSLM20 లెవెల్ మైక్రోఫోన్ విత్ ఇయర్ ఫోన్ అని రాస్తుంది. ఇక్కడ మీరు దాని పిక్చర్ కూడా చూడొచ్చు. 2 మీటర్స్ కేబుల్ తోటి వస్తుంది మైక్రోఫోన్ విత్ ఇయర్ ఫోన్. ఇది కింద మీకు క్లియర్గా JBL కమర్షియల్ బై హర్మన్ అని రాస్తుంది. అంటే JBL ప్రొఫెషనల్ కాదు, ఇది బడ్జెట్ సిస్టమ్స్. అంటే రీజనబుల్ ప్రైస్లో ఇండియాలో వాళ్ళు స్టార్ట్ చేశారు. 2000 రూపీస్ MRP బాక్స్ పైన ఉంది. కానీ ఈరోజు మాత్రం 949కి అమెజాన్లో అవైలబుల్ ఉంది సేల్లో. మీరు లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. JBL జనరల్లీ ప్రొఫెషనల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది కదా, ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్లో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చూద్దాం మనం బిల్డ్ క్వాలిటీ, దీని పర్ఫార్మెన్స్ అంతా ఎట్లా ఉందో. ఇక్కడ మీరు దాని బుక్లెట్ చూడొచ్చు, యూజర్ మాన్యువల్. ఒకసారి యూజ్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి, ఇంకా ల్యాప్టాప్స్కి, మొబైల్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని వీడియో కాల్స్కి, కాన్ఫరెన్స్ కాల్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇది ఒక క్లాత్ పౌచ్లో పెట్టేసి వచ్చింది. దానిపైన మీకు JBL లోగో ఉండేసి లోపల అన్ని అసెసరీస్ పెట్టొచ్చినాయి. ఇవన్నీ మీకు తీసి నా డెస్క్ పైన అరేంజ్ చేసి 1 బై 1 అన్ని డీటెయిల్గా చూపించేస్తాను. ఈ ప్యాకెట్లో కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. మీకు ఒకటి ఎక్స్ట్రా స్పేర్ క్లిప్ వచ్చింది, అంటే మీరు షర్ట్కి పెట్టుకోవడానికి. ఒకవేళ దాంతోపాటు వచ్చింది డ్యామేజ్ అయితే ఈ క్లిప్ మీరు మళ్ళీ పెట్టి యూజ్ చేయొచ్చు. మెటల్ క్లిప్ ఉంది. ఇంకోటి మీకు విండ్ ఫోమ్ వచ్చింది ఒకటి. ఇంకోటి TRS జాక్ పిన్ మీకు అడాప్టర్ వచ్చింది. అంటే మీరు మొబైల్కే కాకుండా కెమెరాకి కూడా, DSLR కెమెరాకి అట్లా, అంటే డిజిటల్ కెమెరాస్కి కూడా యూజ్ చేయడానికి. ఇదండి మీకు లెవెలర్ మైక్రోఫోన్ విత్ ఇయర్ ఫోన్. ఇది ఆల్రెడీ దీనికొకటి మీకు క్లిప్ పెట్టేసి వచ్చింది. ఈ ఫోమ్ కూడా తీసి మీకు మైక్రోఫోన్ చూపించేస్తాను. అంత ప్రీమియం ఏం లేదు, మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్ మేడ్ ఉండేసి ఇంకా అంతే 949 రూపీస్. ఇంకా JBL కమర్షియల్ అని వాళ్ళు స్పెషల్లీ రాశారు కాబట్టి కమర్షియల్ గ్రేడే ఉంటుంది, అంటే ప్రొఫెషనల్ గ్రేడ్ ఏముండదు. బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని ఇయర్ ఫోన్ కూడా మొత్తం ప్లాస్టిక్ మేడ్ ఉండేసి సింపుల్. అంటే మనం జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి, ల్యాప్టాప్స్లో మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి దానికి బాగుంటుంది. అప్పుడప్పుడు మీరు వీడియోస్ అవి కూడా, అంటే బేసిక్ యూట్యూబ్ వీడియోస్ లాంటివి కూడా చేసుకోవచ్చు మీరు. గోల్డ్ ప్లేటెడ్ TRS జాక్ పిన్ ఉంది, అంటే డైరెక్ట్ మొబైల్కి పెట్టొచ్చు. దీనికి ఏం బ్యాటరీ పవర్ ఏం అవసరం లేదు. మీరు అడాప్టర్ పెట్టి DSLR కెమెరాస్కి కూడా పెట్టవచ్చు. ఇది సెకండ్ మోడల్. ఇది వచ్చేసి మీకు CSLM20B. ఇది బ్యాటరీ పవర్డ్ లెవెల్ మైక్రోఫోన్. ఇక్కడ మీరు సైడ్లో బాక్స్ పైన దాని పిక్చర్ కూడా చూడొచ్చు. ఇది కూడా JBL కమర్షియల్ బై హర్మన్ అనే రాస్తుంది. ఇవన్నీ రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ ఇవి. దీనిపైన కూడా 2000 ఉంది బాక్స్ పైన MRP, కానీ ఇది కూడా సేమ్ 949 రూపీస్కే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈరోజు తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అంటే ఎంత పెరిగినా కానీ నేను అనుకుంటా అండర్ 1000 రూపీసే ఉంటుంది. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నేను లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇందులో కూడా మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి. యూజర్ మాన్యువల్ ఉంది, అంటే మైక్రోఫోనే కదా, జస్ట్ ప్లగ్ అండ్ యూజ్ చేయాలంతే. ప్లగ్ దాన్ని పిన్ పెట్టేసి యూజ్ చేయడం అంతే. ఒకటి మీకు LR44 బటన్ సెల్ వచ్చింది. ఇంకా మీకు ఒక విండ్ ఫోమ్, దీనికి కూడా ఎక్స్ట్రా స్పేర్ విండ్ ఫోమ్. ఇంకా మీకు ఒకటి షర్ట్కి పెట్టే క్లిప్ కూడా ఎక్స్ట్రా వచ్చింది. ఇంకొకటి మీకు అడాప్టర్ వచ్చింది, అంటే 1/4 ఇంచ్ అడాప్టర్, పెద్ద మిక్సర్ దానికి పెట్టడానికి. ఇది వచ్చేసి బ్యాటరీ పవర్డ్ లేపల్ మైక్రోఫోన్. ఇది కూడా సేమ్ అదే మైక్ ఉంది. దీనికి కూడా ప్లాస్టిక్ మేడే. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ కూడా దానిలాగానే యావరేజ్గానే ఉంది. ఇది 6 మీటర్స్ కేబుల్ తోటి వస్తుంది, అంటే మంచి లెంతీ ఉంది కేబుల్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు JBL బ్రాండింగ్ అది. ఇది మొత్తం కంప్లీట్ మెటల్ ఎన్క్లోజర్ ఉంది. ఇందులో మీరు బ్యాటరీ వేసేసి ఇక్కడ ఒక స్విచ్ ఉంది కెమెరా ఇంకా మొబైల్ ఫోన్ కోసం. అంటే స్మార్ట్ ఫోన్ సైడ్ వేసినప్పుడు మీకు అది లోపల బ్యాటరీ పవర్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరు నార్మల్లీ యూజ్ చేయనప్పుడు ఆఫ్ పొజిషన్లో పెట్టడమే బెటర్. ఇది మీరు థ్రెడ్స్ ఓపెన్ చేసి ఇందులో LR44 బటన్ సెల్ వేయాలి ఒకటి. ఇంకా బ్యాటరీ లైఫ్ అదంటే నేను యూజ్ చేసిన తర్వాత అట్లా చెప్పొచ్చు. నేను అంటే మీకు కంప్లీట్ డెమో కూడా ఇస్తాను. దీనికి కూడా TRS జాక్ పిన్ ఉంది, అంటే మొబైల్కి కూడా పెట్టి యూజ్ చేయొచ్చు మీరు. అట్లనే మీరు డిజిటల్ కెమెరాకి, అంటే రెండిటికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఈవెన్ పెద్ద జాక్ పిన్ 1/4 ఇంచ్ పెట్టేసి మిక్సర్కి కూడా పెట్టి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని రోజులు యూజ్ చేసి 2-3 డేస్ అట్లా రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా నేను ఈ JBL బడ్జెట్ లేపల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 4-5 డేస్ యూస్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఇప్పుడు ఈ రెండింటిది డెమో కూడా చూపించేస్తాను. ఫస్ట్ దీనిది డెమో ఇస్తాను మీకు. ఇది ఓన్లీ లేపల్ మైక్రోఫోన్ బ్యాటరీ పవర్డ్ ఉంది కదా, ఇది మీకు వాయిస్ క్లారిటీ ఎట్లా ఉందో ఇది చూపించిన తర్వాత ఇంకోటి ఇయర్ ఫోన్ తోటి కాంబినేషన్లో వచ్చింది, ఇది కూడా మీకు చూపించేస్తాను. అయితే ఇప్పుడు నా వాయిస్ మాత్రం మీరు వినేది నేను రెగ్యులర్గా డైలీ వాడే లేపల్ మైక్రోఫోన్. ఇది నా GH5 కెమెరాకి కనెక్ట్ చేశాను. ఇది ఎందుకంటే వినిపిస్తున్నానంటే మీకు ఇది కొంచెం కాస్ట్లీ మైక్రోఫోన్ కదా, దీని క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను JBLది చేంజ్ చేసిన తర్వాత తేడా ఏముందో మీకు తెలుస్తుంది. అంటే అది 949 రూపీస్. ఆల్రెడీ వాళ్ళు JBL కమర్షియల్ అని కూడా చెప్పారు. అయితే మీకు ఓవర్గా కూడా సౌండ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 950 రూపాయలకి మనకి ఎంత రావాలన్నా అంత వస్తే చాలు. అంటే బిగినర్స్కి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి, ఇంకా మీకు ఆన్లైన్ అంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, ఇంకా వీడియో కాల్స్కి దానికి బాగానే ఉంటుంది. నేను 2-3 డేస్ యూస్ చేశాను కదా, యావరేజ్గా ఉంటుంది. అంటే మరీ ప్రొఫెషనల్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు నేను నా కెమెరాకి ఈ మైక్రోఫోన్ JBLది బ్యాటరీ పవర్డ్ లేపల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తాను, ఇది డిస్కనెక్ట్ చేసి. ఇప్పుడు దీని సౌండ్ క్వాలిటీ విన్నారు కదా, ఇప్పుడు దాన్ని వినండి. ఇప్పుడు ఇది JBL లేపల్ మైక్రోఫోన్ది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 949 రూపీస్కి. మీకు దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా అనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు సెకండ్ మైక్రోఫోన్ ఉంది కదా, అది ఇయర్ ఫోన్ తోటి, అదేం చేస్తానంటే కెమెరాకి కాకుండా మొబైల్కి కనెక్ట్ చేసి మొబైల్లోనే రికార్డ్ చేసి దాని వాయిస్ వినిపిస్తాను. ఎందుకంటే చాలామంది బడ్జెట్లో ఎక్కువ వీడియోస్ అవి మొబైల్లోనే తీస్తుంటారు. ఇంకా మీరు ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ల్యాప్టాప్కి యూస్ చేస్తే ఎట్లా వస్తుందో ఆడియో మీకు ఒక సింపుల్ ఐడియా వస్తుందని చెప్పేసి ఇంకా కెమెరాకి కనెక్ట్ చేయను. ఎందుకంటే దాంట్లో మైక్రోఫోన్, దీంట్లో మైక్రోఫోన్, కండెన్సర్ మైక్రోఫోన్ సేమ్ ఉంది, సేమ్ క్వాలిటీ. కాబట్టి కెమెరాకి కనెక్ట్ చేస్తే ఇదే క్వాలిటీ వస్తుంది. మీకు మొబైల్కి కూడా ఒకసారి చూపించేస్తే డిఫరెన్స్ ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి నేను మొబైల్కి ఇంకో లేపల్ మైక్ ఉంది కదా, అది కనెక్ట్ చేసి మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను నా శాంసంగ్ మొబైల్కి కనెక్ట్ చేసేసాను హెడ్ఫోన్ జాక్లో. మీరు ఇట్లా ఇయర్ ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ మైక్రోఫోన్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఎందుకంటే ఇది మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను కదా, దీని ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. హలో మైక్ చెక్, JBL లేపల్ మైక్రోఫోన్ చెక్, 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఆడియో క్వాలిటీ ఇది అంటే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి దానికి పనికొస్తుంది అనిపిస్తుందా లేదా మీరు అది కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా 949 రూపీస్కి ఇది రీజనబుల్ అనిపిస్తుందా? చాలామంది ఆ బోయా మైక్ అని కొనేస్తూ ఉంటారు కదా, దాంతో కంపేర్ చేస్తే ఇదేమో మంచి బ్రాండ్ కదా, ఇది JBL అంటే టాప్ క్లాస్ బ్రాండ్. యాక్చువల్గా JBL ప్రొఫెషనల్ అని మొత్తం అన్ని ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్ ఉండేవి. ఇది కొత్తగా వీళ్ళు JBL కమర్షియల్ అని స్టార్ట్ చేశారు. అంటే తక్కువ కాస్ట్లో కూడా, అంటే బిగినర్స్ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయాలి. అంటే ప్రోజ్యూమర్స్ అంటారు కదా, అంటే ప్రొఫెషనల్స్ ఈవెన్ కన్జ్యూమర్స్ అందరికీ వాళ్ళు మార్కెట్లో అంటే సేల్ చేసేలాగా ఉండాలని ప్రోడక్ట్స్ JBL కమర్షియల్ అని స్టార్ట్ చేశారు. అయితే ఈ బడ్జెట్ ఐటమ్ మీకు ఎట్లా అనిపించింది? 949 రూపీస్కి ఇది వర్తా కాదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.